హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు భారతదేశ చలన చిత్ర చరిత్రలో నును పెన్నడు లేని విధంగా భారీ బడ్జెట్ తో అబ్బురపరిచే విన్యాసాలతో అద్భుతమైన మాయా గ్రాఫిక్స్ తో లక్ష్మీ గణపతి రేంజ్ లో భారీ అంచనాలతో హీరో మోహన్ బాబు నటించిన సారీ కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ నవరస నటతిలకం డైలాగ్ కింగ్ పద్మశ్రీ గ్రహీత డాక్టర్ మంచు మోహన్ బాబు గారు నటించిన రిస్కీ ఫిల్మ్ సన్ ఆఫ్ ఇండియా మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి ప్రొడ్యూసర్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మంచు విష్ణువర్ధన్ బాబు మార్కెట్ లో మోహన్ బాబు గారి క్రేజ్ ని బేస్ చేసుకుని విష్ణు ఈ మూవీకి ఎంతైతే బడ్జెట్ అవసరమో దానికంటే ఎక్కువే ఖర్చు చేసి ఈ మూవీని నిర్మించాడు చాలా ఏళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా యాక్ట్ చేయడంతో అంచనాలు అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి ఎంతలా అంటే రిలీజ్ కి ముందే టికెట్స్ అన్ని అమ్ముడు పోయేంతలా రిలీజ్ రోజు ఈ మూవీ డైరెక్టర్ రెస్పాన్స్ తెలుసుకుందామని థియేటర్స్ దగ్గరకు వెళ్తే అక్కడున్న రద్దీకి వాచ్మెన్ డైరెక్టర్ ని కూడా బయటికి వెళ్లిపోమని ఎంతలా మంచు లక్ష్మి ప్రసన్న గారు ప్రాఫిట్స్ లో షేర్ అడిగేంతలా అలా రిలీజ్ కి ముందే ట్రేడ్ లో కలకలం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు పద్దెనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ మూవీ అంతా ఒకెత్తు ఆ ఎనిమిది లక్షలతో తీసిన సాంగ్ సారీ కోటి ఎనభై లక్షలతో అమీర్పేట్ ఇంటర్నెట్ సెంటర్ లో ఎడిట్ చేసిన సాంగ్ మరో ఎత్తు అని పొగడ్తలతో ముంచేయడంతో మూవీకి ఓపెనింగ్స్ అనేవి మోహన్ బాబు కెరీర్ లోనే ముని పెన్నడూ లేని విధంగా వచ్చాయి తొలి రోజే లక్షకు పైగా షేర్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసిన ఈ సినిమా టోటల్ ఫస్ట్ వీక్ లోనే క్లీన్ వాష్అవు అయ్యి థియేటర్స్ నుంచి తొలగించబడింది అలా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గ్రాస్ లెక్క పదిహేను లక్షల వరకు ఉంటుందని అంచనా ఏరియాల వారి కలెక్షన్స్ ఇంకా బయటికి రాలేదు తెలిసిన వెంటనే అప్డేట్ చేస్తాం అయితే థియేటర్స్ లో ఆడించినందుకు థియేటర్ రెంట్ పే చేయాలి కాబట్టి వచ్చిన షేర్స్ కాకుండా మరో ఇరవై ఐదు లక్షల వరకు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం రావడంతో మైనస్ షేర్స్ తో మూవీ ఆఫీస్ కి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది ఒకప్పుడు ఇలా నెగిటివ్ షేర్స్ తో నాగార్జున ఆఫీసర్ మూవీ ఇరవై లక్షల వరకు లను చూడగా ఆ రికార్డ్ ఇక అలానే ఉంటుందని ట్రేడ్ ఫిక్స్ అయిపోగా తిరిగి ఇన్నాళ్లకు ఆ రికార్డ్ ని సన్ ఆఫ్ ఇండియా మూవీ బ్రేక్ చేసింది బాహుబలి టూ మూవీ రికార్డులైనా బ్రేక్ అవుతాయేమో కానీ దా లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ మాత్రం ఇప్పట్లో బ్రేక్ అయ్యే ఛాన్సులు లేవని ట్రేడ్ భావించడం విశేషం అసలు ఈ మూవీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి మోహన్ బాబు అంటే ఈ జనరేషన్ వాళ్ళకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తప్ప హీరోగా పెద్దగా గుర్తు రాకపోవచ్చు బట్ ఒకప్పుడు వరుస హిట్స్ తో టాప్ ఫోర్ హీరోస్ కి పోటీ ఇచ్చిన హిస్టరీ మోహన్ బాబుది అసెంబ్లీ రౌడి అల్లుడు గారు మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఏ కాకుండా తన కెరీర్ లో పెదరాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ తో కూడా ఓ టైమ్ లో ప్రైమ్ టైమ్ ని కూడా చూసిన హీరో అయితే అలాంటి హీరో మూవీ ఇప్పుడు రిలీజ్ అయితే కనీసం ఐదు నుంచి పది టికెట్లు కూడా తెక్కపోవడానికి కారణాలు వెతికితే సోషల్ మీడియాలో రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు బాగా చర్చల్లో ఉండటం చాలా సార్లు ఎంతో మందిని మీడియా ముందే హేళన చేసి మాట్లాడడం అండ్ కొన్నిసార్లు మాటలతో చేసే అతి మాత్రమే అనే నెటిజన్ల ఉద్దేశం ఇంతకు ముందు ఇలానే యాభై కోట్ల బడ్జెట్ తో విష్ణు తీసిన కళాఖండం మోసగాళ్లు కూడా హాలీవుడ్ రేంజ్ అంచనాలతో బరిలోకి దిగి ఓవరాల్ గా లక్షల్లోనే షేర్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తండ్రి క్రియేట్ చేసిన రికార్డ్స్ ని తిరిగి విష్ణు డిఎన్ మూవీ మూవీతో బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ చెప్తుండడం విశేషం సో అలా ఫైనల్ గా ప్రాఫిట్స్ లో షేర్ కోసం వచ్చిన మంచు లక్ష్మి గారికి ఇరవై ఐదు లక్షల వరకు అప్పును మిగిల్చాడు మంచు విష్ణు మొత్తానికి ఎన్నో నుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు చేయాలనుకున్న చేయలేని పైరిసి కట్టడిని ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబు ఈ మూవీతో చేయగలగడం విశేషం మరి మంచు ఫ్యామిలీని ఈ ఫెయిల్యూర్స్ నుంచి మనోజ్ అహం బ్రహ్మస్మి మూవీతో అయినా గట్టెక్కిస్తాడో లేదో చూడాలి మరి ఈ మూవీ కోసం కేవలం మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఏ కాకుండా టోటల్ టాలీవుడ్ ఆడియన్స్ అంతా వెయిట్ చేయడం విశేషం సో వీడియో మీలో ఎవరైనా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే కామెంట్ చేసి ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేసే మూవీ ఏదవుతుందని మీరు అనుకుంటున్నారో కూడా తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ